పట్టుదల మనోధైర్యం ఉన్న విద్యార్థులు తమ భవిష్యత్తుని బాటలు వేసేందుకు మంచి అధునాతన టెక్నాలజీతో ప్రారంభమైన థైక్వాండో విన్యాసాలను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకుని దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలని థైక్వాండోలో జిల్లా జాయింట్ సెక్రటరీ జగన్మోహన్ రావు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెలో 19వ గుంటూరు డిస్టిక్ట్ ఇంటర్ క్లబ్ థైక్వాండో ఛాంపియన్షిప్ 2018 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పోటీలను ప్రారంభించిన గోల్డ్ మెడల్ పొందిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి క్రీడల్లో గెలుపొందిన జాతీయ స్థాయిలో ఆడుతానని అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నేర్చుకున్న క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా నుండి మంచి అవకాశం కల్పిస్తుందని డిఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు తెలిపారు. ఈరోజు గుంటూరు డిస్టిక్ ఇంటర్ క్లబ్ థైక్వాండో ఛాంపియన్షిప్ థైక్వాండో టోర్నమెంట్ జరుగుతుందండి. ఈరోజు ఈరోజు జరిగేటటువంటి ఈ థైక్వాండో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొందిన క్రీడాకారులు ఆగస్టు 10, 11, 12 ఆ డేట్స్లో మరి కర్నూలులోని రాష్ట్ర స్థాయి థైక్వాండో ఛాంపియన్షిప్ జరుగుతుంది. మరి ఆ పోటీలకి ఈ క్రీడాకారులు పాల్గొంటారు. ఈ థైక్వాండో ఇంటర్ డిస్టిక్ థైక్వాండో ఛాంపియన్షిప్లో పాల్గొనే క్రీడాకారులు దాదాపు 200 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ డిస్టిక్ ఛాంపియన్షిప్లో 8 to 11 ఇయర్స్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్, మరి 11 to 14 ఇయర్స్ పిల్లలు వాళ్ళని క్యాడెట్ కేటగిరీ అంటారు. అట్లానే 14 నుంచి 17 సంవత్సరాల లోపు జూనియర్ అనే కేటగిరీని పిలుస్తారు. మరి 17 నుంచి అబోవ్ అంతా సీనియర్స్ అంటారు. ఈ 4 కేటగిరీస్లో ఈరోజు పోటీలు జరుగుతున్నాయండి. మరి ఈ పోటీలు మరి మన రేపల్లె ఏరియాలో కండక్ట్ చేయటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇక్కడ నుంచి తయారైన క్రీడాకారులు మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నారు, మరి నేషనల్ స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ థైక్వాండో గేమ్ని క్రీడాకారులు కానీ మరి చాలామంది జాబ్స్కి అప్లై చేసి స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు కానీ చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. మరి ఈ గేమ్ని ఇంకా మరి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఇస్తే మరి అధునాతనమైన టెక్నాలజీతో కూడినటువంటి ఈ గేము మరి సెన్సారు బోర్డు సెక్షను మరి కింద మ్యాట్స్తో కూడినటువంటి జర్మనీ మ్యాట్స్తో కూడినటువంటి ఈ గేము ఇలా జరుగుతుందండి. మరి అలాంటి ఎక్విప్మెంట్ని మాకు ఇస్తే మరి ఇంటర్నేషనల్ స్థాయికి ఒలింపిక్ స్థాయికి కూడా ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్లాలని మరి అనుకుంటున్నాం మేము. అలంకరించినటువంటి మా గురుగారు శ్రీనివాసరావు మాస్టర్, అలాగే మన మున్సిపల్ చైర్మన్ సార్, అలాగే మా బ్రదర్ జగన్మోహన్. యాక్చువల్గా ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడుతున్నాం కదా, ఒకనొక రోజు మా గురువుగారు మా దగ్గర ట్యూషన్ డబ్బులు లేకపోవడం కూడా ఫ్రీగా చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినప్పుడు కూడా మా మాస్టర్ అయిన మాట ఏంటంటే, ఏమున్నావే ఆశ ఉన్న అయిపోతుంది, నీకు వస్తుంది, నీకు ఇలాగే అనిపిస్తుంది అంటారు. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు మా మాస్టర్. మా నాన్నగారు కూడా మా మాస్టర్ దగ్గర చిన్న డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ గారు మా నాన్నగారు. ఆయన యొక్క మంచితనంతో మా మాస్టర్ గారు మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చి, యాక్చువల్లీ మా దగ్గర ఫీజులు డబ్బులు దగ్గరికి మాకు కరాటే కూడా. అయినా కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్తే మాస్టర్ నన్ను చూసి అడిగారు, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఏం చేస్తారు సార్, నేను ఇట్లా టేక్వాండో ప్లేయర్ అంటే నా సర్టిఫికేట్ దాకా పెట్టలేదు, యాక్చువల్గా అది చెల్లిదో లేదో అని. అప్పుడు కనమల మనకున్నటువంటి డిఐజీ రిటైర్డ్ ఐజీ గారు వారు అడిగి ఆ సర్టిఫికేట్ పెట్టుకున్నాం. ఆ సర్టిఫికేట్ అడిగినప్పుడే అనుకున్నాను నాకు కష్టం వస్తుందని, చేతి చూపించమన్నారు. ఇంటర్వ్యూ రూమ్లోనే నేను కటా చేతి చూపించానండి, చిన్న కిక్ అనమాట, ఫెడ్డింగ్ కిక్ అని హై లెవెల్ క్రష్ చేసి కింది దిగుతాం, చిన్న రూమ్ ఉంటుంది ఇంటర్వ్యూ, దాన్ని అనుకున్నాను. నాకు చూసినప్పుడు కష్టం ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా ప్రతి జిల్లాలో ఖచ్చితంగా మా బ్రదర్ని తీసుకెళ్ళి కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించడం, మా దగ్గర ఉన్న స్పెషల్ పార్టీస్ ట్రైనింగ్ ఇచ్చడం, అలాగే మన కూడా ఇంట్రెస్ట్ తీసుకుని మన వాళ్ళని మ్యాస్టర్స్ తీసుకెళ్ళాం టీమ్ని, ఇంకా ఎంకరేజ్ చేస్తాం. మరి ముఖ్యంగా మా మాస్టర్ చెప్పినట్టు ఆడపిల్లలకి ఎక్కడ భయపడద్దమ్మా, గోల్డ్ మెడల్ సపోర్ట్ వస్తుంది, మీరు చెప్పడమే ఆలస్యం, మీరు బయటికి కనుక కొంచెం ధైర్యం చేసి పెద్ద మనుషులకి ఎవరికైనా చెప్తే మీకు చాలా సపోర్ట్ వస్తుంది, ఎక్కడ భయపడద్దు. మరి ముఖ్యంగా పోలీసులో సెలక్షన్స్లో 2% ఉంటుంది స్పోర్ట్స్ కోటా, రెండోది ఈవెంట్స్ అన్ని చేయాలా, ఇవాళ డైరెక్ట్ నేషనల్స్ పార్టిసిపేషన్ మెడలిస్ట్ కనుక ఉంటే డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు ఉన్నారు.